नमस्ते वेलकम टू एबीसी न्यूज़ प्रसन्न मुदुगा हेडलाइन चूद्दा पट्टपगलु वेंकटराव पै तप्पुडु आरोपणलु चेस्ते सहिंचेदे लेदु बीसी संक्षेम संघं नायकुलु वेल्लडि ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎంపీ వంగా గీత రెండేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడిన వేద హాస్పిటల్ రాజకీయ దురుద్దేశంతోనే సామాజికవేత్త రాజమహేంద్రవరం రోటరీ కైలాస భూమి నిర్వాహకులు పట్టపగలు వెంకటరావుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మండిపడ్డారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు దొమ్మిటి శంకర్రావు మాట్లాడుతూ ఎంపీ మార్కాని భరత్రామ్ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ జమతే ఇస్లామీ హిందూ సంస్థలు మరి ఏ ఇతర కరోనా మృతులను కైలాస భూమి గేటు వద్ద దింపేసి వెళ్లిపోతున్నారని అక్కడ జరగాల్సిన అన్ని కార్యక్రమాలను పట్టపగలు వెంకట్రావు నిర్వహణలో పూర్తి ఉచితంగా జరిపిస్తున్నారన్నారు. వెంకట్రావుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అధికారంలో ఉండగా గుర్తుకు రాని అవినీతి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే కరోనా మృతులకు అంత్యక్రియలు జరుగుతున్నాయనడానికి పట్టపగలు వెంకట్రావుకు ఉన్న సేవాభావమే కారణమన్నారు. ఈ సమావేశంలో దాస్య ప్రసాద్ గోలీ రవి రుక్మందారావు శ్రీనివాస్ వెంకటేశ్వరరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్, గట్టిగా చెప్పండి డిమాండ్. ఈరోజు పట్టపగల వెంకటరావు మీద మీరు జరిగిన పద్ధతి కానీ వారి మీద తెచ్చిన వారి మీద జరిగిన అపక్షాల మీద నేను మాట్లాడుతున్నాను. పట్టపగల వెంకటరావు గారికి కైలాస భూములో డబ్బు కాజేస్తున్నారని మీరు అన్నారు. ఆయనకి డబ్బుతో పని లేదు. ఎందుకంటే పట్టపగల వెంకటరావు గారికి 15 సంవత్సరాల క్రితమే భగవంతుడు అష్టైశ్వర్యాలు కలిగించి డబ్బుతో పని లేకుండా ఈ రోజుని ఆయన డబ్బు ఖర్చు పెట్టి ప్రజల్లో ఒక కాటి కాపురు ఉద్యోగం చేస్తున్నాడు. కాటి కాపురు ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడంటే ఆ రోజున సత్యచంద్రుడు కాటిపాక ఉద్యోగం చేసినప్పుడు పట్టపగలకి నిజంగా కాకుండా నేను స్వచ్ఛంగా నిరాశంగా ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఈ కాటికాపురు ఉద్యోగం చేయాలని భగవంతుడు నా పరమేశ్వరుడిని ఆయన అడిగితే ఆ పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చి నువ్వే సమర్థుడివి ఇవి కాటికాపురికి అని చెప్పేసి ఆయనకి ఇచ్చాడు. ఎవరు కూడా ఆ కాటికాపురు ఉద్యోగం చేయడానికి ముందుగా రాలేరు. ఆయన వచ్చాడు, దాన్ని సక్రమంగా చక్కబెడుతున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకే వెళ్ళిపోయి ఆ శ్మశానంలో కాటిపాకర ఉద్యోగం చేస్తాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడు? పరమేశ్వరుడు ఆయన ఇచ్చిన ఆ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలని ఇచ్చాడు. కానీ ఎందుకే తెల్లారుజామున 3 వెళ్ళాలంటే మనకి ప్రాణం శరీరం ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి. ఈ శరీరాన్ని మనం వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు దాన్ని అంత్యక్రియలకి కానీ ఈ కర్మకాండలు కానీ భగవంతుడు మానవుడికి జరగవలసిన కార్యక్రమాలు ఈ అంత్యక్రియలు కర్మకాండలు చేయాలంటే చేస్తేనే మానవుడికి ముక్తి, లేకపోతే ముక్తి లేదు. ఈ మానవ జన్మలో కర్మకాండలు చేయడానికి ఈ శరీరం వదిలిపెట్టిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కుక్కలో నక్కలో పందులు అని లాక్కి వెళ్ళిపోతే ఆ మనిషికి ముక్తి ఉండదు. కనుక ఆ కుక్కలో నక్కలో రాజు తెల్లవారుజాము లాక్కి వెళ్ళిపోతాయని ఆ మనిషి అక్కడ తెల్లవారుజాముని కాటికాపురు ఉద్యోగం చేస్తున్నారు. కాటికాపురుగా ఎందుకంటే ఆ భగవంతుడి ఇచ్చాడు, మరి కాటికాపురే చేస్తాను. నాకు కష్టైశ్వర్యాలు వద్దు, నాకు మోగభాగ్యాలు వద్దు, రాజ్యాధికారి నా పోస్టులు వద్దు, ఎమ్మెల్యే కానీ ఇంకోరా కానీ రాజకీయం కానీ నాకు ఏమొద్దు, నేను ఆ కాటికాపురుగా చేసి ప్రజలకు న్యాయం చేస్తాను అని ఒక సంకల్పంతో ఉన్నాడు. అదేవిధంగా కాటికాపురు ఉద్యోగం చేస్తూ సంకల్పం చేస్తూ ఈరోజు కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా చేస్తున్నాడు. అయినా అదే కాకుండా డబ్బు విషయం అన్నది మాత్రం వెంకటరావుకి వ్యాన్ పంపించండి, అనాథ సేవ ఉంది ఇక్కడ అని చెప్పంటే రూపాయి కూడా తీసుకోకుండా ఆయన అంత్యక్రియలు కూడా అయినాయి ఆయన డబ్బులతో జరిపినట్టుగా కూడా గతంలో మేము చూసాం. కాబట్టి సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి వాడిని అభినందించాలి. అంతేగాని లేనిపోయిన ఆయన మీద బురద జల్లి ఇంకో రకంగా ఆయన వేధించడం ఇది ఒక పద్ధతి పంచ పద్ధతి కాదు. ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో కూడా
మరి చాలా మంది కనీసం రక్త సంబంధులు కూడా శవాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులు చూశాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పట్టబాలెంకట్రావు తన వ్యాన్ మీద తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపినట్టు కూడా చూస్తున్నాం. కాబట్టి ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకునేటువంటి విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రజల మీద ఉంది. కాబట్టి బాధ్యత అలా సరిదిద్దాలి తప్ప గురదల్లేటువంటి దాన్ని మంచి పద్ధతి పాటని చెప్పేసి మేము ఈ సందర్భంగా బీసీ సంఘం తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. నా పేరు సచిన్. అభియోగాలు పూర్తిగా విరుద్ధమని ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా దాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి ఎవరు డొనేషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన సొంత ఖర్చుతో సొంత డబ్బులతో దాన్ని ఒక చాలా ఆహ్లాదకరంగా బ్రహ్మాండంగా తయారు చేయడం జరిగింది. చాలాసార్లు మా వరకు మా వార్డులో ప్రజలు ఏ ఇబ్బంది పడినా ఒక వ్యాన్ పంపడంలో కానీ ఉచితంగా ఆయన దాన సంస్కారం చేయడంలో చాలాసార్లు సహకారం చేశారు. బీసీలోనే కాదు ఎవరు వచ్చిన లేని వాళ్ళన్నా ఉన్నంతలో ఆయన ఉన్నంతలో సహాయం చేయమంటే ముందు ఉండి నడిపించేవారు. ఆయన మీద ఎలాగా లేనిపోయే విరుద్ధాలు లేని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పుడుకన్నా సరే ఇవన్నీ గమనించి గ్రహించి ఆయన ఇప్పుడు కూడా ఒక ప్రజల మనిషి ఆయన సొంత డబ్బులతో ఎంతో సర్వీస్ చేశారు ఆయన మీద ఇలా బొద్ద జాలడం చాలా మాకు బాధాకరంగా ఉంది. చేనేత వర్గాలను అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కేంద్ర ప్రభుత్వ జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గండేపల్లి మండలం మల్లేపల్లిలో చేనేత కార్మికులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణను ఆమె జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. చేనేత అధికారులు చేనేత వస్త్రాలు నేతపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మల్లేపల్లిలో 70 కుటుంబాలు ఉంటే 30 కుటుంబాలు మాత్రమే చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నారని, మిగిలిన వారు కూడా చేనేత వస్త్రాలు తయారు చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికులకు ఏడాదికి 24,000 రూపాయలు అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ చేనేత కార్మికులలో నైపుణ్యాలను పెంచేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు చెలగల్ల దొరబాబు, కుంచే రాజా, గ్రామ సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మి, గంగరాజు, ఉప సర్పంచ్ దొమ్మ శ్రీను, జనపరెడ్డి సుబ్బారావు, కందుల చిట్టిబాబు, పరిమి బాబు, ఓబిన్ని వీరబాబు, అడబాల ఆంజనేయులు, మలిరెడ్డి పాపారావు, చేనేత కార్మికులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సమర్థలో స్కిల్ అప్గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా చేనేత కార్మికులకి స్కిల్ పెంచి సమర్థ కవర్స్ బెంచ్ మీద వేసేవాళ్ళు రోజు 150 వస్తుంటే ఇప్పుడు మేము సర్టిఫికల్ చేనేత కార్మికులకి 300 పర్ డే వస్తామని అది కాకుండా ముఖ్యంగా మన మంత్రి గారు ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ స్కీమ్ కూడా నేను మేడం గారు పర్సనల్గా మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ ఆఫీసర్ చాలా స్కీమ్స్ ఉన్నాయి మన లేబర్స్కి సంబంధించిన వరకు. ఒకటి ఏంటంటే ఖాళీగా లేకపోవడం వల్ల కూడా ఈ కార్యక్రమం పోస్ట్పోనైంది. ఎమ్మెల్యే గారు ఈరోజు పెట్టి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ముందుగా సొసైటీ నుంచి మీకు అన్నీ తెలుసుకోవాలి. సొసైటీ సమస్యలతో పాటు ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరి సందర్భకి కూడా సంవత్సరానికి 24000 రూపాయలు ఆర్థిక సహకారం అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేయగలిగారు అంతే కాకుండా పెన్షన్స్ విషయంలో కూడా ఏజ్ 60 వచ్చినప్పటికీ ముందుగానే పెన్షన్స్ అందరికీ కూడా వారికి అందివ్వాలని చెప్పి సంకల్పించడం జరిగింది అలాగే ఇతర ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఎట్లాగా ఎవరైతే ఇప్పుడు ఈవర్ సోదరులు చెప్పడం జరిగింది కొన్ని సమస్యలు ఎందుకంటే మీ లీవింగ్ అనేది తప్పనిసరిగా ప్రభుత్వ సహకారం లేనిదే వ్యక్తి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే మార్కెటింగ్ విషయంలో కానీ నూలు విషయంలో కానీ మన తయారీ విషయంలో కానీ అది అమ్మకం విషయంలో కానీ ఇవన్నింటిలో గవర్నమెంట్ సహకారం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే మారిన కాలమాన పరిస్థితులు ఎక్కువగా గతంలో అంటే ఏ చేతి వృత్తి చేయదు ఇప్పుడు చదువులు పెరగడం కానివ్వండి ఇతర వృత్తులు అవకాశాలు రావడం వల్ల కానివ్వండి చేతి వృత్తులు ఇవన్నీ కూడా తగ్గిపోతున్న పరిస్థితులు అయినప్పటికీ కళాకారులను ప్రొటెక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెత్తబుద్ధితో ఉన్నారు వారందరికీ అన్ని రకాల సహకారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇంకా సొసైటీకి సంబంధించి మరి సొసైటీ సెక్రటరీ గారు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది సొసైటీ పరిస్థితులు చాలా మందికి అందరికీ తెలుసు కొన్ని రకాల కారణాల వల్ల ఒకటి ప్రభుత్వం నుంచి రావాల్సి రాకపోవడమే కాదు సొసైటీలో కూడా కొంత కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల కూడా కొన్ని సొసైటీ నాయకులు మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూసుకుంటే గురమాల కానీ అంటే ఉప్పాడ ఇవన్నీ ఎలాగో అది ఫేమస్ శారీస్కి దేశమే కాదు ఇతర దేశాల్లో కూడా ఉప్పాడ శారీస్ అంటే పేరు వచ్చేస్తుంది అట్లాగే ఇక్కడ కాటేరు కానీ మురమండ కానీ కొన్ని సొసైటీస్ కాటిపర్తి కానీ ఏమైతే దుప్పట్లు ఏమైనా ఉండే టవల్స్ ఏమైనా ఉండేవి వీడియో వచ్చినటువంటి వీళ్ళకి ఇంకా మెరుగ్గా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటే కనుక చేతిలో మనకు కొనుంటే ఏదైనా సాధించవచ్చు చొక్కాలు కొట్టడం మనకు కావాల్సినవి అదేవిధంగా ఆ సెట్టింగ్లోనే లెనిన్ కాటన్ని మిక్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి పెద్దలు అధికారులు చెప్తా ఉన్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూసి అందులో వీళ్ళు అడిగేది ఏంటంటే రోజువారీ కూలీ అనేటువంటిది ఎక్కువ గిట్టుబాటు అవ్వట్లేదు సుమారుగా బయట కూలి పనికి వెళ్తే మాకు 500 వరకు వస్తుంది అనేటువంటి కానీ లేబర్స్ అనేటువంటి ఈ పనికి అలవాటు పడిన వాళ్ళు బయట వృత్తులు బయట పని చేసుకోవడం అంటే చాలా కష్టతరమైనటువంటి పని అండి కాబట్టి ఇందులోనే మెరుగ్గా వీళ్ళకి ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది మొదలేమని పార్లమెంట్ సభ్యురాలు గారు మన వంగా గీతా విశ్వనాథ్ గారిని అదేవిధంగా అధికారులను మేము అందరూ కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి మీ సూచనలు సలహాలు కూడా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఈడీ గారు చెప్పే విధానం ఏంటంటే 25 స్క్వేర్ మీటర్స్ ఏమన్నా మీ సొంత స్థలం ఉంటే కనుక అందులో మీరు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది దీన్ని పేజెస్ పెంచి ప్లాస్టిక్ బాటిల్ మూతను మింగిన 2 సంవత్సరాల పసిబాలుడు ప్రాణాలు కాపాడిన వేద హాస్పిటల్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చిన్న కొండెంపూడి వేద హాస్పిటల్లో 2 సంవత్సరాల పసిబాలుడు ప్లాస్టిక్ బాటిల్ మూతను మింగి వేయడంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఈ హాస్పిటల్కు తీసుకుని రాక ఆపరేషన్ లేకుండానే అడ్వాన్స్ టెక్నాలజీతో అతి తక్కువ సమయంలోనే గొంతులో ఇరుక్కున్న ప్లాస్టిక్ బాటిల్ మూతను ఎంతో చాకచక్యంగా బయటకు తీయడంతో పసి ప్రాణాన్ని కాపాడిన హాస్పిటల్ యాజమాన్యానికి తల్లిదండ్రులు పలువురు పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తారు త్వరలో గైనిక్ పీడియాట్రిక్ గుండె సంబంధిత వైద్య నిపుణులను అందుబాటులో ఉంచుతామని యాజమాన్యం తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రిటికల్ కేర్ డాక్టర్ డేవిడ్ రాజు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బాలకృష్ణ ఆర్థోపెటిక్ డాక్టర్ కె రఘు పసిబాలుడి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సో ప్రజలందరికీ ముఖ్య గమనికండి ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ఆడుకుంటామో అని చెప్పేసి చిన్న చిన్న వస్తువులు వాళ్ళ దగ్గర పెడతా ఉంటాము సో అలాంటి చాలా పెద్ద తప్పు మనమే చేసినట్లు అవుతుంది సో చిన్న వస్తువులు కాకుండా క్లీన్ ఫ్లోర్లో చేసి కొంచెం పెద్ద వస్తువులు ఆడుకోవడానికి కార్ టైప్లో కానీ అలాంటివి ఇస్తే మంచిగా ఉంటుంది ఈరోజు జరిగిన సంఘటన ఏంటి అంటే ఒక 2 సంవత్సరాల పాప మా దగ్గరికి వచ్చింది పాప థమ్స్అప్ బాటిల్ మూత గొంతులో వేసుకొని మింగేసింది అది ఎక్స్రే ద్వారా మేము చూడగలిగాము ఇక్కడ ఈ స్పాట్లో ఎక్స్రే ఉంది సో ఈ స్పాట్లో ఉంది ఇది ఇక్కడ నుంచి కిందకు వెళ్ళినట్లయితే సర్జరీ చేసి తీయాల్సిన అవసరం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది కానీ ఇది ఇక్కడ గొంతులో ఉండటం వల్ల సో అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి తీసాము తీసిన తర్వాత ఎక్స్రే కూడా నార్మల్ ఉంది సో ఇక్కడైతే ఏం లేదు చూడండి క్లియర్గా ఉంది త్రోట్లో సో అందరికీ ఏంటి అంటే ఒక సజెషన్ సో ప్లీజ్ అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి చిన్న చిన్న వస్తువులు అనేది
పిల్లల దగ్గర పెట్టొద్దు ఆడుకుంటున్నది బాట్లో ఆడుకుంటున్న బాట్లో తీసి పాడేశాడు ముచ్చట ఊడిపోయింది ఊడిపోతే నోట్ వేసుకుని మింగేశాడు ఎంత టైం అవుతుంది అలా మింగేసి జస్ట్ ఒక గంట అవుతుంది తీసుకెళ్ళి చెప్పండి 5 నిమిషం అంటే తక్కువనే తీసుకొచ్చేసాను మింగిన వెంటనే తీసుకొచ్చేసాను మింగిన వెంటనే తీసుకొచ్చేసాను సార్ ఆ మోత ఇవ్వండి మోత తీసుకు దీంట్లో దీంట్లో పెట్టండి జస్ట్ ఒక 5 నిమిషం హాస్పిటల్ తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన ఆక్సిజన్ పెట్టి అలా తీసుకెళ్ళి ఇలా పడిపోయిందండి మూత ఆల్రెడీ ఇలా పడిపోతే తీర మామూలుగా తీస్తాను కదా డాక్టర్ గారు అలాగా మూత లోపలికి వెళ్ళిపోయింది ఇలా ఉంది ఇలా బోర్ల పడిపోయింది సో ఆపరేషన్ లేకుండా ఇట్లా అంటే వేరే టెక్నిక్స్ ద్వారా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే అట్లా ఉన్న మూతకి ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది సో ఇప్పుడు అట్లా ఆపరేషన్ పద్ధతి ఏం లేకుండా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఫోర్సెప్స్ అనేవి ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి గొంతులోకి బాగునిచ్చేసి బయటకు తీయడం జరిగింది అది అది ఇట్లా ఉన్నది కాదు ఇట్లా ఉన్నది దాన్ని ఇలా ఇలా చేసి అప్పుడు బయటకు తీయాల్సి వచ్చింది దాన్ని తీయడానికి అది అట్లీస్ట్ 2 to 3 మినిట్స్ పట్టింది సో అది ఇక్కడ నుంచి సో వేరే ఫర్దర్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాలి అంటే మాత్రం నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే వాళ్ళ ఇళ్ళలోకి ప్రాణం పోవచ్చు కానీ మేము రిస్క్ చేశాము సో సక్సెస్ అయింది మీ పేరు సార్ నా పేరు డాక్టర్ డేవిడ్ హామీలు ఇస్తే వాటిని నెరవేరుస్తారని నమ్మకం కలిగించిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత అన్నారు గండేపల్లి మండలం జెడ్ రాగంపేటలోని కందుల చిట్టిబాబు రైస్ మిల్లులో ఆమె మీడియాతో మాట్లాడారు ఎవరైనా గెలిచిన తర్వాత 50% హామీలను నెరవేర్చి మళ్లీ గెలిపిస్తే మిగిలిన హామీలను నెరవేరుస్తామంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని హామీలను నెరవేర్చారన్నారు ఎక్కడైనా ప్రజలు ఓట్లు వేసి నాయకులను గెలిపిస్తే రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ ప్రజలను గెలిపించారన్నారు మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టం ఇంకా బిల్లుగానే ఉందని దాన్ని చట్టంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమన్నారు చట్టం చేసే విధానం కేంద్రం పరిధిలోనిదని దీనిపై ఎంపీలంతా కలిసి కేంద్ర హోంమంత్రితో చర్చించడం జరిగిందన్నారు ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీ రియంబర్స్మెంట్ అమలు చేస్తే ఆయన ఆలోచనలను మరింత ముందుకు తీసుకువెళుతూ ఆడపిల్లలు చదువుకో అనే ఉద్దేశంతో జగన్ అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు జగన్ పథకాలను అమలు చేసేందుకు మిగిలిన రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చూస్తున్నారన్నారు ఒక్కరోజు 13 లక్షల వ్యాక్సిన్లు వేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఉన్నారు ఆయన ఎప్పుడైతే పాదయాత్ర చేశారో రైతుల సమస్యలు అదేవిధంగా ప్రాజెక్టుల సమస్యలు ఏ విధంగా చేయాలి రైతులకు ఏ విధంగా చేయాలి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి విద్య వైద్యం కోసం పేద వర్గాల వారు అట్టడుగు వర్గాల వారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారనే దాని మీద తీసుకునే ఆ రోజు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ పోలవరం ప్రాజెక్టు పర్మిషన్స్ ఎలా ఉన్నా ముందు మనం చేయాల్సింది రాష్ట్రంలో చేయాల్సింది కాలువలు తవ్వడం చేయడం అనేది చేయాలని చెప్పి ఆ రోజు ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించారు కాబట్టి ఈరోజు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మహత్తరమైన కాలువలు తవ్వే పనే ఈరోజు పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పోలవరం పూర్తవడానికి ఒక మంచి అవకాశం అట్లాగే పథకాలు చూసుకున్నట్లయితే పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా స్టేజీలకు అనుగుణంగా కుల వృత్తులు చేతి వృత్తులకు అనుగుణంగా కులాలకు అనుగుణంగా కులాలకు సంబంధించిన వృత్తులకు అనుగుణంగా ఈరోజు పథకాలు పెట్టడం జరిగింది సాధారణంగా ఫీజు రియంబర్స్మెంట్ ఒక మంచి ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మరింత ముందుకు వెళ్ళే ఆలోచన ఎందుకంటే ఒక స్త్రీ విద్యావంతురాలు అయితే ఒక స్త్రీ ఆర్థికంగా బలపడి ఒక స్త్రీకి మంచి ఆలోచన ఉంటే ఒక స్త్రీకి కనుక తను ఏదైనా చేయగలగడానికి ఆసరా లభిస్తే ఆ స్త్రీ కుటుంబాన్ని బాగు చేస్తుందనే ఉద్దేశంతో మరి అమ్మఒడి పథకం కానీ మిగిలిన అన్ని పథకాలు వారికి వందే విధంగా మహిళలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి ఇక్కడ అందరూ మిగతా రాష్ట్రాలు దేశం మీద ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించిన మ్యాగజైన్ అందరి అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలనా విధానం
అదే విధంగా అమలు తీరుని చాలా ప్రశంసించడం జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా అన్ని రకాల వాళ్ళు కూడా ఒక ఆఫీసుకి వెళ్ళాల్సిందో ఒక ఒక దగ్గరికి వెళ్ళాలి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిందో లేదంటే ఒక రాజకీయానికి ఇబ్బంది పడాల్సిందో లేదా గ్రామాల్లో ఉండే పరిస్థితికి ఇబ్బంది పడాల్సిందో జరిగింది. కాబట్టి లేకపోతే అధికారులు వీళ్ళందరి ఒకవేళ ఇన్ కేసు ఈ క్రమంలో ఎక్కడైనా కనుక ఇబ్బంది జరిగితే అసలైన లబ్ధిదారులకి అవకాశం ఉండేది కాదు లబ్ధి పొందడానికి. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని గెలిపించుకున్నారు. ఎందుకంటే మామూలుగా గెలిస్తే మామూలు మెజార్టీ కానీ కావాలని గెలిపించుకున్నారని నేను ఎందుకు అంటున్నానంటే రాజకీయ చరిత్రలో లేని విధంగా 50% పైన ఓట్లు 151 సీట్లు 22 మంది ఎంపీలని ఏ ప్రభుత్వంలో ఎవరికి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని గెలిపించారు. జనం నాయకులు గెలిపిస్తారు. వారి పనుల ద్వారా జనాన్ని నాయకులు గెలిపించారు. జనాన్ని గెలిపించేవాడే నిజమైన నాయకుడు. ఈరోజు వెళ్ళి నాకు పెన్షన్ ఇవ్వండి అని ఎవరు చెయ్యి చాచకుండా నీకు పెన్షన్ నేను గౌరవంగా ఇస్తానని వాలంటీర్స్ ద్వారా సెక్రటరీస్ ద్వారా అదేవిధంగా నేరుగా మిగతా పనులు మిగతా కార్యక్రమాలు మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా నేరుగా ఖాతాలో పడేలా చేయటం అంటే ఒక నాయకుడు ఆలోచన. ఇందులో స్వార్థం కాదు. నాకే ఓటు మళ్ళీ వచ్చినా తీయాలని కాదు లేదంటే మాకు రాజకీయంగా కలిసి రావాలనే ఆలోచన కాకుండా పేదవాడికి గౌరవంగా ప్రభుత్వ పథకాలన్న అందాలన్న ఆలోచన మాత్రం మహత్తరమైనది. అందరి చేత ప్రశంసలు అందుకోవడం ఇది ఒక అయితే ప్రత్యేకంగా మహిళ మించిన యాప్ను పెట్టడం లేదు. అసలు దిశ చట్టం కూడా ఒక ఆడపడుచుకి జరిగిన ఒక అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్ను బట్టి ఈ దిశ చట్టం వచ్చింది. ఈ దిశ చట్టాన్ని ఇంకా ఇప్పుడు బిల్లుగానే ఉంది చట్టం కావాల్సిన అవసరం. సీఎం గారు ఆలోచన ఏంటంటే ఆడపడుచులకి అన్యాయం జరగకుండా ఉండాలి, జరిగితే తక్షణమే వాళ్ళకి శిక్ష పడాలనేది ఉద్దేశం. అంటే 21 రోజుల్లో మొత్తం పోలీస్ స్టేషన్ నుంచి సంబంధించి న్యాయస్థానం వరకు మొత్తం ప్రాసెస్ అంతా 21 డేస్లో పూర్తయి అక్కడికి శిక్ష పడాలనేది ఆయన సంకల్పం. అయితే ఈ దీంట్లో కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒక చట్టం తెచ్చినప్పుడు ఎవిడెన్స్ కానీ ఐపీసీ కానీ ఇతర ప్రొసీజర్ కోడ్స్ కానీ పోలీస్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో వాటి మీద గర్జన భర్జనలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. లా డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొన్ననే మేము ఎంపీలు అందరూ కలిసి హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది, న్యాయశాఖ మంత్రి గారిని కూడా కలవడం జరిగింది, కేంద్ర న్యాయశాఖ మంత్రి కేంద్ర హోంమంత్రిని కూడా కలవడం జరిగింది. వీటికున్న అడ్డంకులన్నీ తొలగించి కావలసిన అమెండ్మెంట్స్ చేసి మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలకు రక్షణ కల్పించే చట్టం ఈ దిశ చట్టం అంతర్గతంగా దీన్ని చట్టరూపం చేయాలి. ఇప్పుడు బిల్లుగా ఉన్న దాన్ని చట్టరూపం చేయాలని చెప్పి మేమందరం కలవటం జరిగింది. ఈ లోపల మరి వైస్ జడ్జర్ నుంచి కానీ ఇతర దగ్గర దగ్గర 4-5 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క బిల్ యొక్క కాపీలు తెప్పించుకొని ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్పి వారు కూడా ఆలోచన చేయడం లేదు. అంటే వారి పరిపాలనా విధానం జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ అనడం జరిగింది. ఈయన ఎంపీగా చేశారు తప్ప ఒక మంత్రిగారు కూడా చేయలేదు. రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారని కొంతమంది ఎద్దేవా చేయడం జరిగింది. వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చక్కటి పరిపాలన అందించడం జరుగుతుంది. ప్రజలకు మన్నాలని గైకొన్న అతి తక్కువ టైంలో ఇంకొకటి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఎవరైనా వాగ్దానాలు ఇస్తే ఆ వాగ్దానాలన్నీ ఆఖరి సంవత్సరంలో 5వ సంవత్సరంలో మొదలుపెట్టి సగం చేసి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మిగతా అన్నీ చేస్తామని చెప్పే విధానం కొనసాగుతాం. అంటే రాజకీయ నాయకుల మీద ప్రజలకి నమ్మకం కోల్పోతుంది, రాజకీయ నాయకుల పట్ల ప్రజలకి గౌరవం కోల్పోతున్న పరిస్థితి కాదు. పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రజలకి మాట ఇస్తే ఖచ్చితంగా నిలబడతారు, మాకు పనులు చేస్తారనే ఉద్దేశం ఈరోజు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజకీయ రంగానికి రాజకీయ నాయకులకి గౌరవాన్ని అదేవిధంగా నమ్మకాన్ని ప్రజల్లో పెంచిన విధంగా పరిపాలన చేయడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజారంజిత పాలన, ప్రజల్ని నమ్మకం చెరగొన్న పాలన. మరి ఇంకా అనేక మంచి పనులు చేయాలి. మరోజు ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, వారు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టారు.
ప్రజల సహకారం ఉంటుంది, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి అనుగుణంగా, ఎందుకంటే అందరికీ కూడా ఇవ్వాలి, పేదవాడి దగ్గర ఎంచరాదు ఎంచి మనం పని చేయరాదు అని చెప్పి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని విషయాల్లో ఒక్క అనుకోకుండా జరిగిన కరోనాలో కూడా మొన్న వ్యాక్సినేషన్ 13 లక్షలు ఒకేసారి వ్యాక్సినేషన్ వేయడంలో కూడా రాష్ట్రాలన్నింటిలో ప్రథమ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. అందరికీ కూడా గర్వకారణం. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంకా ఈ విధంగా ప్రజా మద్దతు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పట్టపగలు వెంకట్రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదే లేదు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెల్లడి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే, ఎంపీ వంగా గీత. రెండేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడిన వేద హాస్పిటల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.